మనము ఇస్లాం స్వీకరించాము అంటే తల్లి సేవ సత్కార్యాలకు మనం దూరమయ్యాము అని ఎంత మాత్రం భావం కాదు తల్లి ఒకవేళ తిరస్కరించింది అంటే కూడా మనం తల్లి సేవ చేయకూడదు అని కాదు తల్లి ఎంత ఎక్కువగా తిరస్కరిస్తుందో ఇస్లాం సత్య ధర్మాన్ని మీరు అంతే ఎక్కువగా మీ తల్లి పట్ల సేవ సత్కార్యాలు చేయండి కేవలం షిర్క్ పనిలో ఆమెకు ఏ మాత్రం తోడు ఇవ్వకుండా అల్లా ఖురాన్ లో చెప్పినట్లు وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ వారు గనక నీ తల్లిదండ్రులు గనక నీకు జ్ఞానం లేనటువంటి విషయం నీకు జ్ఞానం లేనటువంటి విషయం లో షిర్క్ చేయమని పూర్తి ప్రయత్నం చేసినా గాని ఫలా తుతిఉహుమా వారి ఆ మాట ఒక్కటే నీవు నమ్మకు అందులో ఆ వారికి విధేయత చూపించకు ఫలా తుతిఉహుమా కానీ వసాహిబుహుమా ఫిద్దునియా మారూఫా నీవు ప్రపంచ రీత్యా వారి పట్ల మారూఫ్ ఎంత మంచి రీతిలో ఎంత ఉత్తమ రీతిలో వారి పట్ల నీవు మెలుగుతావో మెలుగు వత్తబి సబీల మన్ అనాబ ఇలయ్య అల్లాహు తాలా ఇక్కడ స్వయంగా మనకు ఆదేశిస్తున్నాడు వారి యొక్క షిర్క్ మాటలో వారి యొక్క షిర్క్ పనులలో వారికి తోడివ్వకుండా వారు నిన్ను కన్నారు పెంచారు పెద్ద చేశారు అందుకొరకు వారి గురించి దువా చేస్తూ ఉండు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఎలాగైతే తమ తల్లి గురించి సాదిబ్ ఇబ్నే అబీ వక్కాస్ ఎలాగైతే తమ తల్లి గురించి దువా చేసేవారు అలా దువా చేస్తూ ఉండు ఇంకా పుణ్యాత్ములతో దువా చేయమని చెప్పు ప్రవక్తతో వచ్చి చెప్పేవారు ప్రవక్త మీరు దువా చేయండి అల్లా హిదాయత్ ఇవ్వాలి అని తుఫైల్ బిన్ అమర్ దోసి యొక్క సంఘటన సహీ బుఖారీలో వచ్చి ఉంది కదా ఆయన తన జాతి వారిలో వెళ్ళారు వారికి కొద్ది రోజులు అక్కడ ఉండి దావత్ చేస్తూ ఉన్నారు కొంతమంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు చాలా కోపంగా వచ్చారు వచ్చి ప్రవక్త నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నా జాతి వారందరూ కూడా స్వీకరించలేదు స్వీకరించడం లేదు అయితే మీరు వారిపై బద్దువా చేయండి అల్లాహు అక్బర్ ప్రవక్త చేతులెత్తారు సహాబాలు అంటున్నారు మేము భయపడ్డాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజంగా తుఫైల్ యొక్క మాట విని బద్దువా చేస్తారా అని అల్లాహుమ్మ హది దౌసా ఓ అల్లా దౌస్ తెగవారికి నీవు హిదాయతి ఓ అల్లా అని దువా చేశారు మీరు దువా మీ యొక్క ప్రతి నమాజ్లో వీలయ్యేదుంటే కనీసం ఒక రెండు పదాలు నేర్చుకొని వారి గురించి దువా చేస్తూ ఉండండి సజ్దాలలో తప్పకుండా అల్లాహు తాలా తప్పకుండా అల్లాహు తాలా మీ యొక్క దువాను స్వీకరిస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా కలిగి ఉండండి కానీ ప్రత్యేకంగా మన ముస్లిం సోదరులకు కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికి మరియు ఇంకా ప్రత్యేకంగా లోకంలో ఉన్న అవిశ్వాసులందరికీ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను సర్వ సామాన్యంగా ప్రజలు అనుకుంటారు ఇస్లాం ధర్మం ఎలాంటిదంటే ఇస్లాం స్వీకరిస్తే ఇతరులందరికీ శత్రువులైపోతారు తల్లిని చూడరు తండ్రిని చూడరు ఏ బంధుత్వం అనేది ఉండదు ఇవన్నీ తప్పు విషయం ఖురాన్ లో చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉండి ఏమంటున్నారు ఇల్లల్ మవద్దత ఫిల్ ఖుర్బా ఓ మక్కా వాసులారా నేను మీకు ఏదైతే దావత్ చేస్తున్నానో తౌహీద్ యొక్క పిలుపు ఇస్తున్నానో మీరు తిరస్కరిస్తూ నన్ను ఏదైతే బాధ కలిగిస్తున్నారో ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇల్లల్ మవద్దత ఫిల్ ఖుర్బా మన మధ్యలో రక్త సంబంధం ఉన్న విషయాన్ని ఆ రక్త సంబంధాన్ని పెంచుటకు నేను పంపబడ్డాను అబూ సుఫియాన్ ఇస్లాం స్వీకరించక ముందు హిరక్ల దగ్గర ఉన్నప్పుడు ఒక సత్యం పలికాడు గుర్తుందా ఏంటి హిరక్ల అడిగాడు మీ యొక్క ప్రవక్తగా వచ్చిన ఆ వ్యక్తి మీకు ఏ విషయాల గురించి బోధిస్తాడు ఆ సందర్భంలో అబూ సుఫియాన్ చాలా క్లియర్ గా చెప్పాడు ఇస్లాం అప్పటికి స్వీకరించలేదు కానీ మాట సత్యం చెప్పాడు అతను అల్లాను మాత్రమే ఆరాధించాలని షిర్క్ చేయకూడదు అని బంధుత్వాలను పెంచాలి సత్సంబంధాలు ఉంచుకోవాలి అని ఆదేశిస్తాడు సిలతుల్ అర్హాం
ఇది ఇస్లాం ధర్మం అండి. షిర్క్ పని చేయకూడదు. ఇస్లాంకు వ్యతిరేకమైన పనుల్లో నాన్ ముస్లింస్ కే కాదు, ముస్లిమేతరులకే కాదు, అవిశ్వాసులకే కాదు, ఒక విశ్వాసికి కూడా తోడు ఇవ్వరాదు. నేను విశ్వాసిని ముస్లింలు అని అనే వ్యక్తి కూడా ఏదైనా ఇస్లాంకు వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటే అందులో అతనికి మనం సహాయపడరాదు. ఈ విషయాన్ని గుర్తుంచండి. మీరు తల్లి విషయంలో ఏదైతే అడిగారో, సత్కార్యాలకు సేవలకు దూరం అయిపోతున్నారు అని ఎంత మాత్రం కాదు, మీరు ఇంకా మంచి రీతిలో మీ తల్లికి సేవ చేసి అచ్చా ఇస్లాం అంటే ఇలాంటిదా అన్నటువంటి భావన మీ తల్లిలో రావాలి. అల్లా మీ అమ్మకు మిగతా వారందరికీ కూడా అల్లా అవతాల ఇస్లాం యొక్క హిదాయత్ ప్రసాదించుగాక. అల్లా అవతాల అన్యాయం చేస్తున్న వారికి అన్యాయం చేసే భాగ్యం ప్రసాదించుగాక. బహుదైవారాధనకు ఎవరైతే పాల్పడుతున్నారో వారందరినీ అల్లాహు తఆలా తౌహీద్ యొక్క జ్ఞానం పొందేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.